ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 145:18-19. సహోదరి సహోదరులారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారికి ఏమేలూ కొదవయ్యి ఉండదు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును అని. సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని, నీ రక్తములో మమ్ములను కడిగి శుద్ధి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మేము చేసే ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని, నీ నామానికి మహిమకరంగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.